Hi everyone, welcome back to our channel. Today in this lecture I am going to discuss about Buddhism, a very important topic in ancient Indian history. Okay, ancient Indian history lo manaki Buddhism anedi chala important topic. So I am going to explain that in a very detailed manner. Nenu cheppedantha kuda meer ganaka notes follow aithe then it will be very helpful for you. Okay. Now let us see about what is Buddhism and what are the various thoughts related to the Buddhism. Buddhist stupas ekkadekkada unnai. So next vache sariki Buddhism ki sambandhinchina symbols enti, vaalla disciples evaru, Buddhist councils ekkadekkada jarigayi anedi chaala important. Meeru ganaka APPSC lo kaani or UPSC lo kaani ee rendu ganaka meeru observe chesinattaithe past previous years questions प्रीवियस इयर्स क्वेश्चन्स एमैते उन्नायो मोस्टली दोस क्वेश्चन्स आर रिलेटेड टू बुद्धिज्म जैनिज्म इंडस वैली सिविलाइजेशन आईवीसी ओके गुप्ता पीरियड नेक्स्ट विजयनगर एम्पायर एंड मौर्यन पीरियड. सो इवी मेजर गा मीकु अडिगिन क्वेश्चन्स अन्नमाट प्रीवियस इयर्स क्वेश्चन्स एदैना कानी ओके वाट एवर द क्वेश्चन्स दट यू आफ मीरु चदुवुतुन्ना कदा सो आल दोस क्वेश्चन्स एदैते उंदो इवन्नी कूडा एंटी अंटे प्रीवियस इयर्स क्वेश्चन्स. सो मीरु चदिवेटप्पुडु एनी सब्जेक्ट मीरु एपीपीएस की प्रिपेर अवुतुन्ना सरे यूपीएससी की प्रिपेर अवुतुन्ना सरे वन्स गो थ्रू प्रीवियस इयर्स क्वेश्चन्स अनेवि ओक्कसारी मीरु अनलाइज चेयंडि. सो एनालाइजिंग पार्ट आफ प्रीवियस इयर्स क्वेश्चन्स आर् वेरी इंपॉर्टेंट. मनम अनुकुंटामु जनरल गा यूपीएससी और एपीपीएससी प्रीवियस इयर्स क्वेश्चन एप्पुडु रिपीट चेयरनि. The topics that are present in the previous year's questions are definitely repeated. 2013 నుంచి 2023 దాకా previous year's questions in the UPSC మీరు చూసుకున్నట్టయితే the topics are completely repeated. Example Jainism గానీ Buddhism గానీ ఏమైతే ఉన్నాయో ఈ two topics are repeated topics అన్నమాట. And sources మీరు ancient Indian history కి sources ఏంటి అంటే క్లాస్ సిక్స్త్ ఎన్సీఆర్టీ ఈజ్ వన్ ఆఫ్ ద సోర్స్. క్లాస్ సిక్స్త్ ఎన్సీఆర్టీ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎన్సీఆర్టీ మీకు బేసిక్ పార్ట్ అంతా ఇక్కడ వస్తుంది. ఓకే క్లాస్ సిక్స్త్ ఎన్సీఆర్టీ కంపల్సరీ చదవాలి. ఎన్సీఆర్టీస్ హిస్టరీలో కంపల్సరీ చదవాలి. దోస్ హు ఆర్ అనేబుల్ టు రీడ్ ఎన్సీఆర్టీ గో ఫర్ తెలుగు అకాడమీ బుక్స్. తెలుగు అకాడమీ బుక్స్ అయినా సరే కంపల్సరీ వీటిలో నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్సీఆర్టీస్ నుంచి. ఓకే అండ్ నెక్స్ట్ క్లాసిక్స్ ఎన్సీఆర్టీస్ అలాగే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి ఆర్ఎస్ శర్మ బుక్ ఒకటి చాలా బాగుంది. ఓకే అండ్ క్లాస్ లెవెన్త్ ఎన్సీఆర్టీ ఈజ్ ఆల్సో ఆర్ఎస్ శర్మ బుక్ అది కూడా మీరు చదవండి. సో ఇవి మీరు కంబైన్ చేసుకుంటూ కనుక చదివినట్టయితే యూ కెన్ స్కోర్ మార్క్స్. కొన్ని కొన్నిసార్లు వీఆర్ అనేబుల్ టు ఫెచ్ మార్క్స్ ఎస్పెషల్లీ యూపీఎస్సీలోకి వచ్చేసరికి ద ఎగ్జామినేషన్ యొక్క లెవెల్ అనేది టఫ్ చేసేసాడు కంపేర్ టు దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్స్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే హియర్ అనలైజ్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ మనకి హిస్టరీలో 13 to 14 క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ మనకు వస్తున్నాయి. సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ప్రీవియస్ ట్రెండ్స్ చూసుకున్నట్టయితే 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అట్లీస్ట్ యూ కెన్ రైట్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ దట్. సో మనం కనుక అనలైజ్ చేసుకుంటూ చదువుకున్నట్టయితే వీ కెన్ ఈజీలీ క్రాక్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయగలుగుతాం. సో దట్ ఈజ్ ద రీజన్ ఏది సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా యూ హ్యావ్ టు ఫస్ట్ గో త్రూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూడకుండా డోంట్ జంప్ డైరెక్ట్లీ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్టయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతారు ఫస్ట్ ఐవిసి. తర్వాత బుద్ధిజం జైనిజం మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి. ఎవ్రీథింగ్ మ్యాప్ బాయిండింగ్ చూసుకోండి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గో త్రూ దట్. ఓకే సో నేను మీకు క్లియర్గా బుద్ధిజం జైనిజం మొత్తం మీకు క్లియర్గా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఎవ్రీథింగ్ దట్ ఈస్ ప్రెజెంట్. ఓకే ఎవ్రీథింగ్ ఐ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. సో ఫస్ట్ బుద్ధిజం గురించి చెప్తాను నీకు. సో ఫస్ట్ బుద్ధిజంలోకి వెళ్ళే ముందు ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ బిఫోర్ ద గోయింగ్ టు ద బుద్ధిజం. అసలు బుద్ధిజం అనేది రావటానికి వాట్ ఈస్ ద మేజర్ రీజన్ అంటే అప్పటికే వేదిక్ టెస్ట్స్ అనేవి
బాగా పాపులర్ అయిపోయినాయి. ఎట్ రైట్ వేదిక్ మూమెంట్స్ అనేవి బాగా పాపులర్ వేదిక్ ఏజ్ వచ్చింది. సో వేదిక్ ఏజ్ వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈజ్ దట్ సమ్ ఆఫ్ ద స్కాలర్స్ ఫెల్ట్ ద బార్బేరియన్స్ విచ్ వాజ్ డన్ డ్యూరింగ్ ద వేదిక్ పీరియడ్ వాజ్ నాట్ గుడ్. ఓకే, ఇక్కడ వాళ్ళు ఏమీ వేదాస్ని తప్పు పట్టట్లేదు, బట్ దే హ్యావ్ సెట్ దట్ ద వే ద పీపుల్ ఈజ్ రీడింగ్ వేదాస్ ఆర్ రాంగ్. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే వేదాస్లో మనకేమీ ప్రాబ్లమ్స్ లేవు, బట్ వాట్ దే ఆర్ గోయింగ్ టు సే ఈజ్ యూ హ్యావ్ టు ప్రాపర్లీ యూటిలైజ్ ద వేదాస్. ఓకే, సో అందుకని నాన్ వేదిక్ మూమెంట్ అనేది వచ్చింది. ఏంటది నాన్ వేదిక్ మూమెంట్? ఏమంటాం, నాన్ వేదిక్ మూమెంట్. ఈ నాన్ వేదిక్ మూమెంట్ అనేది రావడం జరిగింది. ఈ నాన్ వేదిక్ మూమెంట్ని ఏమంటామంటే శ్రమణ మూమెంట్ అని కూడా అంటాం జరిగింది. శ్రమణ మూమెంట్, నాన్ వేదిక్ని మూమెంట్ని ఏమంటాం, శ్రమణ మూమెంట్. ఓకే, రీజన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ద రీజన్స్ వై బికాస్ దే ఫెల్ట్ దట్ సమ్ పీపుల్ వాళ్ళు అన్టచబుల్స్గా కొంతమందిని ఫీల్ అవటం, డామినేషన్స్ అనేవి పెరిగిపోవడం, క్యాస్టిజం అనేది రావడం. సో ఇట్లా కొంతమంది స్కాలర్స్ వాట్ దే ఫెల్ట్ ఈస్ దట్ ద వే యు ఆర్ రీడింగ్ వేదాస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, డజంట్ అపోజ్ ద వేదాస్ బట్ దే సెట్ దట్ ఇట్ ఈస్ దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ ద వేదాస్ దట్ యూ హ్యావ్ టు రీడ్, ద వే దట్ యు ఆర్ రీడింగ్ ద వేదాస్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్. ఆ టైంలో వచ్చిందే నాన్ వేదిక్ మూమెంట్. ఓకే, నాన్ వేదిక్ మూమెంట్. ఈ నాన్ వేదిక్లో మూమెంట్లో పార్టే ఈ బుద్ధిజం అండ్ జైనిజం. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ దట్ దీన్నే శ్రమణ మూమెంట్ అని కూడా అంటారు. సో వాట్ దీస్ నాన్ వేదిక్ మూమెంట్, ఈ నాన్ వేదిక్ మూమెంట్కున్న మేజర్ ఫీచర్స్ ఏంటి అంటే దే నో క్యాస్ట్, వాళ్ళకి ఒక పర్టికులర్ క్యాస్ట్ అంటూ ఏమీ లేదు. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యూచర్ రిలేటెడ్ టు నాన్ వేదిక్ మూమెంట్. అండ్ దే ఆల్సో డినైడ్ సర్టెన్ రిచువల్స్ అండ్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వేదిక్ లిటరేచర్. కొన్ని రిచువల్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు వాటిని డినై చేశారు. ఓకే, డినైడ్ ద రిచువల్స్ విచ్ వేర్ ప్రజెంట్ ఇన్ ద వేదిక్ లిటరేచర్లో ఉన్న రిచువల్స్ని డినై చేయడం జరిగింది. ఓకే, సో దీస్ టు ఆర్ ద మేజర్ పార్ట్స్ రిలేటెడ్ టు ద నాన్ వేదిక్ మూమెంట్. ఓకే, సో ఈ నాన్ వేదిక్ మూమెంట్లో పుట్టిందే బుద్ధిజం అండ్ ఆల్సో జైనిజం. దేర్ ఆర్ మెనీ మూమెంట్స్ అండ్ సమ్ వన్ ఆఫ్ దిస్ ఇస్ బుద్ధిజం అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ జైనిజం. సో బుద్ధిజం కనుక చూసుకున్నట్టయితే హూ స్టార్టెడ్ ద బుద్ధిజం ఏంటి? ఓ, సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద బుద్ధిజం వీఆర్ స్పీకింగ్ అబౌట్ గౌతమ్ బుద్ధ, రైట్? గౌతమ్ బుద్ధుడి గురించి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో గౌతమ్ బుద్ధ ఎక్కడ జన్మించారు ఏంటి? ఓకే, సో లెట్ సీ అబౌట్ హియర్ గౌతమ్ బుద్ధుడు జన్మించింది ఎక్కడ ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు. ఫస్ట్ సీ అబౌట్ హిస్ ఫ్యామిలీ. ఓకే, అతని ఫ్యామిలీ గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, గౌతమ్ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? ఓకే, లుంబిని వనంలో జన్మించడం జరిగింది. ఎక్కడ? లుంబిని వన. ఓకే, గౌతమ్ బుద్ధుని యొక్క ఫాదర్ నేమ్ ఏంటి? శుద్ధోద్ధాన అనేది ఒక ఫాదర్ నేమ్. మదర్ నేమ్ ఏంటి? మహామాయ. సో ఎక్కడ పుట్టాడు? లుంబిని వనాలు పుట్టడం జరిగింది. ఫాదర్ నేమ్ వచ్చేసరికి శుద్ధోద్ధాన, మదర్ నేమ్ వచ్చేసరికి మహామాయ. ఓకే, అండ్ ఫాదర్ బిలాంగ్స్ టు కపిలవస్తు కింగ్డమ్. ఫాదర్ ఏ కింగ్డమ్కి చెందినవారు? కపిలవస్తు కింగ్డమ్. ఫాదర్ ఏ కింగ్డమ్కి చెందినవారు? కపిలవస్తు కింగ్డమ్. ఓకే, సో హియర్ ఫ్యామిలీ కనుక చూసుకున్నట్టయితే లుంబిని వనంలో జన్మించారు, ఫాదర్ నేమ్ శుద్ధోత్థాన, మదర్ నేమ్ వచ్చేసరికి మహామాయ. ఎక్కడ పుట్టారు? కపిలవస్తు కింగ్డమ్లో పుట్టడం జరిగింది. నోట్స్ ఇది, నేను మీరు నోట్స్ రాసుకుంటే చాలా మంచిది. ఐఎమ్ టెల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. మీరు నా వన్స్ నాది కనుక చూసుకున్న తర్వాత నోట్స్ రాసుకుంటే, నా లెసన్ నోట్స్ కనుక రాసుకున్నట్టయితే మీకు కంప్లీట్ బుద్ధిజం కవర్ అయిపోతుంది. ఓకే, నేను కంప్లీట్గా ఆర్ఎస్ శర్మలో ఉన్నది అండ్ వేరియస్ సోర్సెస్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ కూడా చూసి మీకు చెప్పడం జరుగుతుంది. కపిలవస్తు కింగ్డమ్. ఓకే, అండ్ హీ బిలాంగ్స్ టు విచ్ క్లాన్? ఓకే, హీ బిలాంగ్స్ టు క్లాన్ ఆఫ్ సాక్యా క్లాన్. క్లాన్ పేరు ఏంటి? సాక్యా క్లాన్. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్లాన్? హీ బిలాంగ్స్ టు ద సాక్యా క్లాన్. ఓకే, మనం ఇండియాలో బుద్ధుడు పుట్టినరోజుని ఏమని జరుపుకుంటాం? బుద్ధ పూర్ణిమ. ఇన్ ద మంత్ ఆఫ్ మే మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంటుంది బుద్ధ పూర్ణిమ. ఓకే, అదే నేపాల్. ఓకే, నేపాల్లో, శ్రీలంకలో అండ్ టిబెట్లో, జపాన్లో, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో
ఓకే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో దే ఆర్ కాల్డ్ యాజ్ విశాఖ. దాన్ని మనం బుద్ధ పూర్ణిమ అంటాం, దే ఆర్ యూజ్ టు కాల్డ్ యాజ్ విశాఖ. సో ఇక్కడ ఇక్కడ వరకు ఓకే కదా. సో దీస్ ఆర్ ద టాపిక్స్ రిలేటెడ్ టు ద ఫ్యామిలీ. ఇంకా ఉంది, నేను చెప్తాను. ఫస్ట్ ఇవి నోట్ చేసుకోండి ఇన్ ద నోట్స్. ఓకే, అగైన్ ఐఎమ్ సెయింగ్ ఫ్రమ్ ద ఫస్ట్, మీకు ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. ద ఫస్ట్, ఇది ఫస్ట్ నాన్ వేదిక్ మూమెంట్. ఏంటది నాన్ వేదిక్ మూమెంట్? ఓకే, నాన్ వేదిక్ మూమెంట్లో, సారీ, నాన్ వేదిక్ మూమెంట్ దీంట్లో మేజర్ ఏంటి? నో క్యాస్ట్. క్యాస్ట్ అనేది వాళ్ళు అపోజ్ చేశారు. అలాగే వేదిక్ లిటరేచర్ని అపోజ్ చేయడం జరిగింది. వేదిక్ లిటరేచర్ని అపోజ్ చేయడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద మూమెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసరికి బుద్ధిజం అనేది వన్ ఆఫ్ ద పార్ట్. సో హూ స్టార్టెడ్ దిస్ బుద్ధిజం? బై సిద్ధార్థ. ఓకే, యాక్చువల్ నేమ్ ఆఫ్ బుద్ధ వచ్చేసరికి, బై బర్త్ వచ్చేసరికి సిద్ధార్థ. అండ్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద సిద్ధార్థ? ఓకే, శుద్ధోద్ధామ, శుద్ధోద్ధాన. అండ్ మదర్ ఆఫ్ ద సిద్ధార్థ, మదర్ ఎవరు? మహామాయ, మహామాయ. ఫాదర్, ఫాదర్ వచ్చేసరికి కపిలవస్తు కింగ్డమ్కి చెందినవారు. కపిలవస్తు కింగ్డమ్, రైట్? అండ్ బిలాంగ్స్ టు ఏ క్లాన్కి చెందినవారు? సఖ్యా క్లాన్. దే బిలాంగ్స్ టు సఖ్యా క్లాన్. ఓకే, దే బిలాంగ్స్ టు విచ్ క్లాన్? దే బిలాంగ్స్ టు సఖ్యా క్లాన్. ఓకే, బుద్ధిజంని, బుద్ధుడి యొక్క పుట్టినరోజుని ఇండియాలో ఏమని చదువుకుంటాం? బుద్ధ పూర్ణిమ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ఇండియాలో, ఇది ఎక్కడ? ఇండియాలో మనం ఇది జరుపుకోవడం జరిగింది. నేపాల్, నెక్స్ట్ శ్రీలంక, టిబెట్. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏదైతే ఉంటాయో, సౌత్ ఈస్ట్ ఏషియాలో నేషన్స్ ఏమైతే ఉంటాయో అక్కడ, అండ్ ఆల్సో జపాన్, జపాన్. సో ఈ ప్లేసెస్లో దీన్ని ఏమంటాం? విశాఖ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు బుద్ధిజం అండ్ బుద్ధుడు. ఓకే, బిఫోర్ కాలింగ్ విట్ అట్ బుద్ధ, లెట్స్ కాల్ హిమ్ సిద్ధార్థ. ఎందుకంటే ఆయనకి నేమ్ అప్పటికి ఇంకా సిద్ధార్థ అనే కాబట్టి, ఇంకా బుద్ధుడు అవలేదు కాబట్టి లెట్స్ ఈ సిద్ధార్థ. సిద్ధార్థుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? యశోధరాని పెళ్లి చేసుకోవడం జరిగింది. సిద్ధార్థుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? యశోధరాని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈవిడ ఎవరు అంటే ప్రిన్సెస్ ఆఫ్ షాక్యా డైనాసిటీ. షాక్యా డైనాసిటీ యొక్క ప్రిన్సెస్. ఓకే, వీళ్ళిద్దరికి పుట్టిన బాబు ఎవరు అంటే రాహుల్, రాహుల్. ఓకే, వీళ్ళిద్దరికి పుట్టిన బాబు ఎవరు? రాహుల్. లేటర్ యశోధరా అనే ఆవిడ చనిపోయారు. ఈవిడ చనిపోవడం వల్ల బుద్ధుడు ఎవరి అండర్లో పెరిగాడు అంటే మహాప్రజాపతి గౌతమి దగ్గర బుద్ధుడు పెరగడం జరిగింది. బుద్ధుడు ఎవరి దగ్గర పెరిగాడు? మహాప్రజాపతి గౌతమి దగ్గర పెరగడం జరిగింది. ఓకే, బుద్ధుడు ఎవరి దగ్గర పెరిగాడు? మహాప్రజాపతి గౌతమి దగ్గర పెరగడం జరిగింది. ఓకే, చూడండి, మళ్ళీ మీకు ఒకసారి ఇవన్నీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ నాన్ వేదిక్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారు? క్యాస్ట్ కానీ వేదిక్ లిటరేచర్ కానీ ఏమీ లేదు. తర్వాత బుద్ధిజం అనేది స్టార్ట్ అయింది నాన్ వేదిక్ మూమెంట్లో. వన్ ఆఫ్ ద మూమెంట్ వచ్చేసరికి బుద్ధిజం స్టార్ట్ అయింది. బుద్ధిజం వాజ్ స్టార్టెడ్ బై సిద్ధార్థ. సిద్ధార్థ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే, సిద్ధార్థ ఫాదర్ వచ్చేసరికి శుద్ధోద్ధాన, కపిలవస్తు కింగ్డమ్కి ఇతని రాజు, అండ్ మదర్ వచ్చేసరికి మహామాయ. అండ్ ఈ ఇతనికి సంబంధించిన క్లాస్ నేమ్ ఏంటి? సాఖ్యా క్లాన్. ఓకే, బుద్ధుడు పుట్టినరోజుని ఇండియాలో మనం బుద్ధ పూర్ణిమ అంటాం. అదే నేపాల్, శ్రీలంక, టిబెట్, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అండ్ జపాన్లో వచ్చేసరికి వేసాక అంటాం జరిగింది. నెక్స్ట్, సిద్ధార్థుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే యశోధరాని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ షాక్యా డైనాసిటీ యొక్క ప్రిన్సెస్ అండ్ వాళ్ళిద్దరికి పుట్టిన బాబు పేరు రాహుల్. సో ఈ యశోధరా బాబు చిన్న, సారీ, ఐఎమ్ వెరీ సారీ, నేను మీకు మిస్టేక్గా చెప్పాను, మహామాయ. ఓకే, మహామాయ బుద్ధుడు చిన్నప్పుడే చనిపోయారు. ఎప్పుడైతే బుద్ధుడు చిన్నప్పుడే మహామాయ చనిపోయారో, సిద్ధార్థుడు ఎవరి దగ్గర పెరిగాడు అంటే మహాప్రజాపతి గౌతమి.
ఓకే మహా ఐఎమ్ సారీ అగైన్ ఐఎమ్ సేయింగ్, మీరు చూడండి చనిపోయింది యశోధర కాదు, ఐఎమ్ రియల్లీ సారీ, నేను మిస్టేక్ చెప్పాను ఇక్కడ. ఓకే సిద్ధార్థ్ ఎవరు చనిపోయారు అంటే మహామాయ చనిపోయారు. మహామాయ చనిపోవడం వల్ల మహాప్రజాపతి గౌతమి దగ్గర బుద్ధుడు పెరగడం జరిగింది. ఓకే ఇక్కడ దాకా ఓకే కదా. అండ్ బుద్ధుడు పుట్టినప్పుడు, ఓకే బుద్ధుడు పుట్టినప్పుడు వన్ ఆఫ్ ద బ్రాహ్మిన్ ఏం చెప్పారు అంటే, బుద్ధుడు పెద్దయ్యాక ఓకే హీ మేబీ బికమ్ ద ఓల్డ్ కాంక్వరర్, ఓకే ఓల్డ్ మొత్తాన్ని పరిపాలించేవాడైనా అవుతాడు, లేదా ఓల్డ్ మొత్తాన్ని రినౌన్స్ చేసేవాడైనా అవుతాడు, అంటే మేల్కొల్పేవాడైనా అవుతాడు అని చెప్పి చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. హీ వాజ్ కాల్డ్ యాజ్ మహాపురుష, హీ వాజ్ కాల్డ్ యాజ్ మహాపురుష బై బ్రాహ్మిన్స్, హీ వాజ్ కాల్డ్ యాజ్ మహాపురుష బై బ్రాహ్మిన్స్ వన్ హీ వాజ్ బోర్న్. ఓకే హీ వాజ్ కాల్డ్ యాజ్ మహాపురుష బై బ్రాహ్మిన్స్ వన్ హీ వాజ్ బోర్న్, రాసుకున్నారు కదా ఇక్కడ దాకా. అండ్ బుద్ధుడి యొక్క హార్స్ నేమ్, బుద్ధుడి యొక్క హార్స్ నేమ్ అండ్ బుద్ధుడి యొక్క చారియట్ నేమ్. ఓకే బుద్ధుడి యొక్క చారిట్ నేమ్ వచ్చేసరికి చెన్న, బుద్ధుడి యొక్క చారిట్ నేమ్ వచ్చేసరికి చెన్న, హార్స్ నేమ్ వచ్చేసరికి కంతాక, కంతాక హార్స్ నేమ్ వచ్చేసరికి కంతాక, చారిట్ నేమ్ వచ్చేసరికి చెన్న, హార్స్ నేమ్ వచ్చేసరికి కంతాక. వన్స్ తన ఏజ్ ఆఫ్ 29 ఇయర్స్ అప్పుడు బుద్ధుడు బయటికి వెళ్ళినప్పుడు, తన రాజ పర్యటనకి వెళ్ళినప్పుడు కొన్ని దృశ్యాలు చూశాడు. ఆ దృశ్యాలు చూడటం వల్ల హీ ఫెల్ దట్ హీ హ్యాస్ టు నో వాట్ యాక్చువల్లీ లైఫ్ మీన్స్, సో లైఫ్ అంటే ఏంటి, ట్రూత్ అంటే ఏంటి తెలుసుకోవాలని చెప్పి తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తను చూసిన దృశ్యాలు ఏంటి, ఓకే ఫస్ట్ వచ్చేసరికి తను చూసిన ఒక ఓల్డ్ పర్సన్ని తను చూడటం జరిగింది. ఫస్ట్ ఒక ఓల్డ్ పర్సన్, తను దేశ పర్యటన మీద వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఒక ఓల్డ్ పర్సన్ని చూశాడు, తర్వాత ఒక డిసీజ్డ్ పర్సన్ని చూశాడు. ఓకే డిసీజ్డ్ పర్సన్, ఓకే ఓల్డ్ పర్సన్ వచ్చేసరికి పెయిన్తో బాధపడుతున్నాడు బికాజ్ ఆఫ్ ఓల్డ్, ఓకే తను బెండ్ అయిపోయి ఉన్నాడు, పెయిన్తో బాధపడుతున్నాడు. డిసీజ్డ్ పర్సన్ వచ్చేసరికి పెయిన్తో బాధపడుతున్నాడు తను కూడా. అసలు ఈ పెయిన్ అన్నిటికీ ఏంటి రీజన్ అనేది తనకి తెలియట్లేదు. తర్వాత ఒక డెడ్ బాడీని చూశాడు, ఒక డెడ్ బాడీని చూశాడు. అండ్ లాస్ట్గా ఒక ఎసిటిక్ని చూడటం జరిగింది. ఎసిటిక్, ఈ ఎసిటిక్ ఏం చేస్తున్నాడు, ఓకే ఫైనల్గా మోక్షం అంటే ఎట్లా వస్తుంది ఏంటి అన్నదానికి సెర్చ్ చేస్తూ ఉన్నాడనమాట. ఎసిటిక్ ఫైనల్గా ఎసిటిక్ దగ్గరికి వెళ్ళి కన్వర్సేషన్ చేశాడు. ఏమని, ఎందుకు అందరూ ఇక్కడ పెయిన్తో ఉంటున్నారు, వై మీరు అసలు ఏం చేద్దామని చెప్పి వెళ్తున్నారు, మీరు ఎందుకు ఇలా మెడిటేషన్లో ఉన్నారు అని చెప్పి అడిగితే ఎసిటిక్ ఏం చెప్పాడు అంటే, మన వరల్డ్ చుట్టూ ప్రపంచంలో జరుగుతుందంతా కూడా మాయ, ఏంటది ఎవ్రీథింగ్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దిస్ అరౌండ్ ద వరల్డ్ ఈజ్ మాయ. ఓకే అది సో అందుకే అందరికీ ఇన్ని బాధలు, వరల్డ్ మన ప్రపంచం అనేది మనలోనే ఉంటుంది అని చెప్పాడు. మన ప్రపంచం అనేది మనలోనే ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మన ప్రపంచం అనేది మనలోనే ఉండడం అనేది చెప్పడం జరిగింది. ఓకే సో సి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, హిస్టరీ ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే, హిస్టరీకి ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఏంటి మీకు తెలుసు. యాక్చువల్గా పాలిటీ కానీ జోగ్రఫీ ఎకనామిక్స్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో మనం ముందుకెళ్ళిపోవచ్చు, హిస్టరీ అట్లా కాదు, బై హార్ట్ చేయాలి. మనం ఆల్రెడీ డిగ్రీ, చాలామంది డిగ్రీ చదువుంటారు, బీటెక్ చదివిన క్యాండిడేట్స్ ఉంటారు, వీళ్ళందరికీ ఏంటి అంటే బై హార్టింగ్ అనేది ఎప్పుడూ ఆఫ్టర్ ఇంటర్ వీళ్ళు ఆపేసుకొని ఉంటారు, ప్రాక్టికల్గా నేర్చుకోవడము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓన్ కాన్సెప్ట్ తెలిసి ఓన్గా రాయడము వాళ్ళు నేర్చుకుంటూ ఉండుంటారు. డిగ్రీ ఈవెన్ డిగ్రీ స్టూడెంట్స్ ఆల్సో, మోస్ట్ ఆఫ్ ద డిగ్రీ స్టూడెంట్స్, సో వాళ్ళకి ఇట్లా బై హార్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు డూ దట్, హిస్టరీకి ఉన్న మేజర్ ప్రాబ్లమ్, సో యూ హ్యావ్ టు డూ బై హార్ట్ ఎవ్రీడే. హిస్టరీ మీరు ఎన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ 10 times 20 times రివైజ్ చేస్తే చాలా మంచిది. సో రివైజ్ ఇట్, ఓకే ఈవెన్ దో రివిజన్ అనేది ఒక హెడేక్ ప్రాసెస్ అయినా కూడా మీరు రివైజ్ చేయాలి తప్పదు. ఓకే సో అగైన్ ఐఎమ్ సేయింగ్, ఫస్ట్ ఈ నాన్ వేదిక్ మూమెంట్స్ అనేవి జరిగినాయి. ఓకే నాన్ వేదిక్ మూమెంట్స్లో మేజర్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, ఫస్ట్ వచ్చేసరికి నో క్యాస్ట్, క్యాస్ట్ అనేది లేదు. అండ్ తర్వాత వచ్చేసరికి ఫస్ట్ క్యాస్ట్ అనేది లేదు, రిచువల్స్ ఏమైతే ఉన్నాయో వేదిక్ మూమెంట్లో అవన్నీ అపోజ్ చేశారు,
అవన్నీ అపోజ్ చేశారు. సో అట్లా వాటిల్లో వచ్చినాయే ఈ బుద్ధిజం జైనిజం కూడా. ఓకే, ఈ బుద్ధిజం అండ్ జైనిజం కూడా అట్లా వచ్చినాయే. సో బుద్ధిజం స్టార్ట్ చేసింది ఎవరు అంటే సిద్ధార్థుడు. ఓకే, హూ స్టార్టెడ్ ద బుద్ధిజం? సిద్ధార్థ. ఓకే, సో సిద్ధార్థ యొక్క ఫాదర్ నేమ్ ఏంటి అంటే శుద్ధోద్ధాన. ఓకే, ఇతను దేనికి సంబంధించిన వాడు? కపిల వస్తు కింగ్డమ్కి సంబంధించిన వాడు, కపిల వస్తు కింగ్డమ్. అండ్ మదర్ ఎవరు? మదర్ వచ్చేసరికి మహామాయ. మదర్ ఎవరు? మహామాయ బుద్ధుడి యొక్క చిన్నతనంలోనే చనిపోవడం వల్ల సిద్ధార్థుడు ఎవరు అండర్లో పెరిగారు? మహాప్రజాపతి గౌతమి అండర్లో బుద్ధుడు పెరగడం జరిగింది. ఓకే, సిద్ధార్థుడు. ఓకే, తర్వాత ఇతను ఏ క్లాన్కి చెందినవాడు? శాక్య క్లాన్కి సిద్ధార్థుడు చెందినవాడు. ఓకేనా? అండ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? యశోధరాని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈవిడ ప్రిన్సెస్. ఈవిడెవరు? ప్రిన్సెస్ ఆఫ్ శాక్య కింగ్డమ్కి ఈవిడ ప్రిన్సెస్. సో వీళ్ళిద్దరికీ పుట్టిన బాబ్ పేరేంటి? రాహుల్. ఓకే, వీళ్ళిద్దరికీ పుట్టిన బాబ్ పేరేంటి? రాహుల్. సిద్ధార్థుడు పుట్టినప్పుడు వన్ ఆఫ్ ద బ్రాహ్మిన్ ఏం చెప్పాడు? అతను మహాపురుషుడు అని చెప్పి చెప్పడం జరిగింది. మహాపురుషుడు. ఇతను పెద్దయ్యాక వరల్డ్ని కాంక్వర్ చేస్తాడు ఆర్ వరల్డ్ని రినౌన్స్ చేస్తాడు అని చెప్పాడు. ఏంటి, వరల్డ్ని కాంక్వర్ చేయడం కానీ ఏదో రినౌన్స్ చేయడం కానీ చేస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ బుద్ధుడు తన 29 ఇయర్స్ ఏజ్లో తన దేశ పర్యటనకి వెళ్ళాడు. సో దేని మీద వెళ్ళాడు? హార్స్. ఆయన యొక్క హార్స్ మీద వెళ్ళాడు. హార్స్ నేమ్ వచ్చేసరికి కంతాక. ఓకే, అండ్ అతని చారియట్ నేమ్ వచ్చేసరికి చన్న. ఓకే, అండ్ తను చూసిన ఏమేమి చూశాడు? ఫస్ట్ ఒక ఓల్డ్ పర్సన్ని చూడటం జరిగింది. ఈ ఓల్డ్ పర్సన్ పెయిన్తో బాధపడుతున్నాడు, తన యొక్క నడుమంతా ఉంగిపోయి. తర్వాత ఒక డిసీజ్డ్ పర్సన్ చూశాడు, ఈ డిసీజ్డ్ పర్సన్ కూడా పెయిన్తో బాధపడుతున్నాడు. తర్వాత ఒక డెడ్ మ్యాన్ని చూశాడు, రైట్, చనిపోయిన వ్యక్తిని చూశాడు. ఫైనల్గా ఒక ఋషిని చూశాడు, ఓకే, ఒక ఎసిటిక్ని. ఓకే, తను మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే నిజం తెలుసుకోవడం కోసం. అతను ఏం చెప్పాడు అంటే ఎవ్రీథింగ్ దట్ ఈజ్ లుకింగ్ అరౌండ్ యూ ఈజ్ కాల్డ్ మాయా. వెళ్ళి తనతో కన్వర్జేషన్ చేశాడు, ఎందుకు అందరూ ఇలా బాధపడుతున్నారు అని అంటే అక్కడ చుట్టూరా జరిగేదంతా కూడా మాయే. ప్రపంచం అనేది ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది. ఓకే, వరల్డ్ లైస్ వితినస్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, అండ్ బుద్ధుడి యొక్క పుట్టినరోజుని మనం ఏం పిలుస్తాం? బుద్ధ పూర్ణిమ. అదర్ కంట్రీస్ లైక్ నేపాల్, భూటాన్, శ్రీలంక, జపాన్, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏమైతే ఉన్నాయో వీళ్ళని ఇక్కడ విశాఖ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఫ్యామిలీ ఆఫ్ బుద్ధ. ఇక్కడ దాకా మీకు ఓకే, ఇదంతా కూడా తను ఇంట్లో నుంచి వెళ్ళిపోకముందు జరిగిన స్టోరీ. అండ్ లేటర్ ఏమైంది, ఎప్పుడైతే అక్కడ ఎసిటిక్ని కలిశాడో 29 ఇయర్స్ అప్పుడు తను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. దాన్నే మహాభినిష్క్రమణ అంటారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం 29 ఇయర్స్ అప్పుడు తను ఏం చేశాడు? మహాభినిష్క్రమణం అనేది చేశాడు. ఎందుకని? అసలు ఏంటి లైఫ్ అంటే ఏంటి, అసలు ట్రూ లైఫ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి తను వెళ్ళిపోవడం జరిగింది. అలా వెళ్తూ మగధలో తను ఆగడం జరిగింది. మగధలో తను ఎవరిని కలిశాడు అంటే బింబిసారాన్ని కలుసుకోవడం జరిగింది. ఓకే, అప్పుడు మగధ క్యాపిటల్ ఏంటి అంటే రాజగృహ. వెళ్తూ ఎక్కడ ఆగాడు? మగధలో ఎవరిని కలిశాడు? బింబిసారుణ్ణి కలవడుకోవడం జరిగింది. అక్కడెక్కడ రాజగృహ. ఓకే, బింబిసారుడు బుద్ధుణ్ణి 1/4 తన రాజ్యంలో 1/4 కింగ్డమ్ తనకి ఇచ్చేస్తాను, వెళ్ళొద్దని చెప్పి అడగడం జరిగింది. రీజన్ ఏంటి అంటే బింబిసారుడు బుద్ధుడి యొక్క ఫాదర్ ఫ్రెండ్ అన్నమాట. బుద్ధస్
ఫాదర్ ఎవరైతే ఉన్నారో శుద్ధోద్ధాన తన ఫాదర్స్ ఫ్రెండ్ ఎవరు అంటే బింబిసారుడు. సో తను బింబిసారుని అడగడం జరిగింది. ఏమని అడిగారు, ఓకే నేను నీకు 1/4 బింబ హెల్ప్ అడిగితే బింబిసారుడు బుద్ధుడు వచ్చినప్పుడు 1/4 ఆఫ్ కింగ్డమ్ నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి అడగడం జరిగింది. సో అది వినకుండా బుద్ధుడు తన ప్రయాణాన్ని సాగించాడు. రాజగృహ దగ్గర నుంచి తను తర్వాత వైశాలి దగ్గరికి వెళ్ళాడు. ఓకే వైశాలి అనే ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఈ వైశాలి అనే ప్లేస్లో తను తన యొక్క మెడిటేషన్ నేర్పించే గురువును కలిశాడు. తన పేరు అలారా కలామా. ఓకే అండ్ ఇంకో అలారా కలామా తర్వాత తన తర్వాత గురువు ఎవరు అంటే ఉద్రరామపుత్ర. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ 29 ఇయర్స్కి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు, దాన్ని మహాభి నిష్క్రమణ అని చెప్పి అనటం జరిగింది. ఈ మహాభి నిష్క్రమణ 29 ఇయర్స్ నుంచి వచ్చాక తను మగధ డైనాసిటీ మీదుగా వెళ్తున్నాడు. మగధ డైనాసిటీ ప్రజెంట్ బీహార్లో ఉంటుంది అన్నమాట. సో దాని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి రాజగృహలో ఆ టైంలో పరిపాలిస్తున్న బింబిసారుడు బుద్ధుడిని కలిసి తను 1/4 ఆఫ్ కింగ్డమ్ అనేది రాసిచ్చేస్తానని చెప్పాడు. రీజన్ ఏంటి అంటే బింబిసారుడు అని బుద్ధ ఫాదర్ యొక్క ఫ్రెండ్ అన్నమాట. సో బుద్ధుడు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి సిద్ధార్థుడిని అడిగి నేను 1/4 కింగ్డమ్ ఇచ్చినప్పటికీ కూడా తను వినలేదు. తర్వాత తను అక్కడి నుంచి వైశాలికి వెళ్ళటం జరిగింది. వైశాలి దగ్గర తను మెడిటేషన్ నేర్చుకునే ఒక గురువుని కలిశాడు. తన పేరే అలారా కలామా. అబ్దుల్ కలాం గారు గుర్తున్నారు కదా, సో అది గుర్తుపెట్టుకోండి మీకు ఇక్కడ ఈజీగా. అలారా కలామా అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రుద్రరామపుత్ర అనే వాళ్ళు నెక్స్ట్ గురు. సో వీళ్ళ దగ్గర మెడిటేషన్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఓకే తర్వాత బోధ్గయ వెళ్ళారు. అక్కడ సుజాత అనే ఒక గర్ల్ని మెట్ అవ్వడం జరిగింది. సుజాత, ద నేమ్ ఆఫ్ ద గర్ల్ ఎవరు, సుజాత. సుజాత అనే ఒక గర్ల్ని మెట్ అయ్యారు. ఆవిడ ఒక ఫార్మర్స్ డాటర్. ఈవిడ బుద్ధుడు అక్కడ బోధ్గయాలో బుద్ధుడు పీపల్ ట్రీ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే బోధ్గాయలో మెడిటేషన్ ఉంటున్నప్పుడు దీనికి సంబంధించిన రైస్ కానీ మిల్క్ కానీ అంతా కూడా ఆవిడే సప్లై చేసేది. ఓకే రైస్ కానీ మిల్క్ కానీ అంతా బోధ్గాయలో ఆవిడే సప్లై చేసేది. తర్వాత ఫైనల్గా నిరంజన రివర్ దగ్గర ప్రస్తుతం దాన్ని ఏమంటున్నారు అంటే ఫల్గు రివర్ అని చెప్పి అంటాం జరిగింది. ఫల్గు రివర్ మోడర్న్ టైమ్స్లో దీని పేరు ఫల్గు రివర్ అంటున్నారు. నేమ్ ఆఫ్ ద రివర్ ఈస్ నిరంజన రివర్. ఓకే పీపల్ ట్రీ, బోధ్గయ, నిరంజన రివర్ దగ్గర దీనికి ఎన్లైట్మెంట్ అనేది వచ్చింది. ఎన్లైట్మెంట్ నిర్వాణ అనేది రావడం జరిగింది. ఓకే తను ఎన్లైట్మెంట్ చేస్తున్నప్పుడు తను ఉన్న ఫోజ్, ఓకే బిద్దుడు కూర్చున్న ఫోజ్ ఉంటుంది కదా, ఆ ఫోజ్ని ఏమన్నారు అంటే భూమి స్పర్శ ముద్ర. ఆ ముద్రని ఏమన్నారు, ఫస్ట్ ముద్ర విచ్ ఇస్ కాల్డ్ యాజ్ భూమి స్పర్శ ముద్ర. సో ఎప్పుడు ఇక్కడ సిద్ధార్థుడు బుద్ధుడుగా మారాడు. ఓకే ఇక్కడ సిద్ధార్థుడు బుద్ధుడుగా మారడం జరిగింది. ఓకే ద సిద్ధార్థ వాజ్ టర్న్ ఇన్ టు బుద్ధ వేర్ నియర్ ద పీపల్ ట్రీ ఇన్ బోధ్గయా. రివర్ నేమ్, ద రివర్ విచ్ వాజ్ దేర్ నియర్ ద ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ నిరంజన రివర్. ద నేమ్ ఆఫ్ ద రివర్ ఎట్ ప్రెజెంట్ కాల్డ్ యాజ్ ఫల్గు రివర్. ఓకే ద సిద్ధార్థ బికేమ్ బుద్ధ హియర్. ఓకే సిద్ధార్థ హ్యాస్ బికేమ్ బుద్ధ హియర్. ఓకే సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు హౌ సిద్ధార్థ చేంజ్డ్ ఇన్ టు బుద్ధ. సిద్ధార్థుడు బుద్ధుడుగా ఎలా మారాడు అన్న చెప్పడానికి
సో ఇక్కడ మీరు ఇది మొత్తం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వన్స్ గో త్రూ దట్. 29 ఇయర్స్కి మహాబి నిష్క్రమణ చేయడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. అక్కడి నుంచి మగధ కింగ్డమ్లో బింబిసరా అని కలిశాడు. బింబిసరా అప్పుడు మగధ యొక్క క్యాపిటల్ ఏంటి, రాజగృహ. రాజగృహలో బింబిసరా 1/4 కింగ్డమ్ అనేది ఇచ్చేస్తానని చెప్పాడు. అయినా కూడా వినకుండా వైశాలి వెళ్ళాడు. వైశాలిలో అక్కడ మెడిటేషన్ చేసే గురువులని ఇద్దరిని కలిశాడు. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి అలారా కలామ ఫస్ట్ గురువు, నెక్స్ట్ వచ్చేసరికి రుద్రరామపుత్ర వచ్చేసరికి సెకండ్ గురువు. ఓకే, వీళ్ళిద్దరి ద్వారా మెడిటేషన్ నేర్చుకున్నాడు. అక్కడి నుంచి బోధ్గయ బీహార్ వెళ్ళాడు. అక్కడ సుజాత అనే ఒక అమ్మాయిని కలుసుకోవడం జరిగింది. ఆవిడ ఒక రైతు బిడ్డ అనమాట. ఈవిడ బుద్ధుడికి రైస్ అండ్ మిల్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఫైనల్గా బుద్ధుడు సిద్ధార్థుడు బుద్ధుడుగా ఎప్పుడు మారాడు, బుద్ధుడుగా పీపల్ ట్రీ బోధ్గయ దగ్గర నిరంజన రివర్ బ్యాంక్స్ దగ్గర అక్కడ ఎన్లైట్మెంట్ అనేది పొందడం జరిగింది. తను వేసిన ఫస్ట్ ముద్ర వచ్చేసరికి భూమి స్పర్శ ముద్ర. ఓకే, ఫస్ట్ ముద్ర విచ్ వాజ్ గివెన్ బై బుద్ధ ఈజ్ భూమి స్పర్శ ముద్ర. ఓకే, అండ్ బుద్ధ ఆల్సో రిఫర్డ్ యాజ్ తతగత్, అంటే పాత్ ఫైండర్ ఆఫ్ ద ట్రూత్. ఓకే, బుద్ధుడిని ఇంకేమనేవాళ్ళు, తతగత్ అనేవాళ్ళు. బుద్ధుడిని ఏమనేవాళ్ళు, తతగత్ అంటే పాత్ ఫైండర్ ఆఫ్ ద ట్రూత్ అనేవాళ్ళు. ఆల్సో కాల్డ్ యాజ్ పాత్ ఫైండర్ ఆఫ్ ద ట్రూత్. ఓకే, సో సిద్ధార్థుడు ఫైనల్గా బుద్ధుడుగా ఎక్కడ మారాడు, భూమి స్పర్శ ముద్ర ద్వారా బోధ్గయ ట్రీ దగ్గర నిరంజన రివర్, ప్రజెంట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫల్గా రివర్, ఇక్కడ బుద్ధుడుగా మారటం జరిగింది. అప్పుడు బుద్ధుడిని తతగత్ అని కూడా అంటారు. అదే పాత్ ఫైండర్ ఆఫ్ ద ట్రూత్. ఎన్లైట్మెంట్ నిర్వాణ. సో వాట్ యాక్చువల్లీ నిర్వాణ అంటే, అసలు నిర్వాణ అంటే ఏంటి అంటే జనన మరణం నుండి విముక్తి అంటాం మనం. జననం లేదా మరణం నుండి విముక్తిని నిర్వాణ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే,